ఇది ఆనందపూర్ గ్రామం. ఆ గ్రామం ఎప్పుడూ సంతోషంగా ఉండేది. అక్కడ వాళ్ళందరూ చాలా మంచివారు. ఇంకా వాళ్ళ వాళ్ళ పనుల్లో బిజీగా ఉండేవారు. గ్రామంలో గార్డెన్ దగ్గర పిల్లలు ఆడుకుంటూ ఉండేవారు. గ్రామంలో ప్రతి సంవత్సరం ఒక ఉత్సవం జరిగేది. ఆ ఉత్సవంలో చాలా పోటీలు జరిగేవి. ఇంకా ఇవాళ ఆ పోటీల గురించి చెప్పబోతున్నారు. వినండి వినండి వినండి, ఈ సంవత్సరం గ్రామ వార్షికోత్సవంలో ఒక కొత్త పోటీని చేరుస్తున్నాము, ఫ్యాన్సీ డ్రెస్ పోటీ. ఈ పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా పురస్కారం దొరుకుతుంది. ఇంకా బహుమతిగా 10 సంచీల బియ్యం, ఇంకా 2 సంచీల పప్పు కూడా ఇస్తారు. అందుకే పోటీలో తప్పకుండా పాల్గొనండి. ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ అంటే ఏంటి? ఈ విషయం కూడా నీకు తెలియదా పిచ్చిదాన? ఈ పోటీ ఏంటి అంటే, మనం ఈ పోటీలో వేరే వేషం వేసుకోవాలి. నేను రాజకుమారి వేషం ధరిస్తాను. నేను కూడా. మరి నువ్వు మీనా? తనని ఎందుకు అడుగుతున్నావు? తన దగ్గర మంచి బట్టలు కూడా ఉండవు వేసుకోవడానికి. ఇంక తను పోటీలో ఏం పాల్గొంటుంది? అవును మీనా, తన చినిగిన బట్టలు చూసుకుని తనకి సిగ్గుగా అనిపిస్తుంది. కానీ అప్పుడే మీనా బహుమతి గురించి ఆలోచిస్తుంది. ఒకవేళ నేను పోటీలో గెలిస్తే మా ఇంట్లో కొన్ని నెలలకు సరిపోయేంత బియ్యం వస్తాయి. కాని పోటీలో పాల్గొనడానికి మంచి బట్టలు లేవు. నేను అమ్మని అడుగుతాను. మీనా పరిగెడుతూ ఇంటికి వెళ్తుంది. వాళ్ళమ్మ ఒక విధవరాలు. అనురాధకి కుట్టు మిషన్ పనిచేయడం వచ్చేది. అందుకే తను టైలరింగ్ పనిచేసి తను ఇంకా తన కూతురు కడుపు నింపుకునేది. వాళ్ల ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉండేది. అమ్మా, ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో పాల్గొవాలనుకుంటున్నా. ఇప్పుడిదేంటి కొత్తగా? నీకు మన ఆర్థిక పరిస్థితి తెలుసు కదమ్మా. హా అమ్మా, కానీ బహుమతి 10 సంచుల బియ్యం, 2 సంచుల పప్పు. అది నేను విని అనుకున్నాను. ఒకవేళ నేను గెలిస్తే చాలా నెలల వరకు మనకి ఇంట్లో బియ్యానికి లోటు ఉండదని. ఇంకా మీకు బట్టలు కుట్టడం వచ్చు కదా? బట్టలు కుట్టడం వచ్చు, కానీ బట్టలు కుట్టడానికి బట్ట ఉండాలి కదా. నా దగ్గర కేవలం తెల్ల చీర ఉంది. కుట్టమంటే చెప్పు, దానితో నేను నీకు కుడతాను. మీనా ఆలోచిస్తూ ఉంటుంది తెల్లచీరతో తను ఎలాంటి ఫ్యాన్సీ డ్రెస్ తయారు చేయించుకోగలదు అని. అప్పుడే తనకి ఒక ఐడియా వస్తుంది. హా అమ్మా, నేను ఏంజిల్ని అవుతాను. ఏంజిల్స్ తెల్లబట్టలు వేసుకుంటాయి కదా. హా, కానీ ఏంజిల్ డ్రెస్ పైన చాలా రకాల అలంకరణ చెయ్యాలి. ముత్యాలు, పగడాలు, ఇంకా చాలా రంగులు ఇలా వేయాల్సి ఉంటుంది మీనా. మీరు డ్రెస్ కుట్టడమైతే మొదలు పెట్టండమ్మా, నేను ఏదో ఒకటి వెతుకుతాను. సరే. మరుసటి రోజు మీనా ఆడుకుంటూ అడవికి వెళ్ళిపోతుంది. తను ఇప్పుడు అడవికి వెళ్తూ ఉండేది. తనకు సీతాకోక చిలుకలు వెంబడించడం, ఇంకా నెమళ్లతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. అలా తను అడవిలో వేరే భాగానికి వెళ్ళిపోతుంది. ఇది ఎలాంటి చోటు? నేను ఇలా ఎప్పుడూ ముందుకు రాలేదు. ఆ చోటున చాలా రంగురంగుల పువ్వులు ఉన్నాయి. ఇంకా మధ్యలో ఒక పెద్ద చెట్టు కూడా ఉంది. వా, ఎంత బాగుంది! నేను వీటన్నింటినీ నా డ్రెస్ మీద పెట్టుకుంటే బావుండు. హఠాత్తుగా ఆ చెట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఖచ్చితంగా పెట్టుకోగలవు. ఎవరు మాట్లాడుతున్నారు? అరే, ఇక్కడ నేను. మీనా తన కళ్ళను నమ్మలేకపోతుంది. ఆ చెట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దానికి కళ్ళు కూడా ఉన్నాయి. అదెలా సాధ్యం? సాధ్యమే, ఎందుకంటే నువ్వు మాయా అడవిలో ఉన్నావు. మీనా, నాకు తెలుసు నువ్వు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో గెలవాలనుకుంటున్నావని. బహుమతి గెలిచి మీ అమ్మకి సహాయం చేయాలనుకుంటున్నావు. నువ్వు మాట్లాడగలవా? అంటే నువ్వు మామూలు చెట్టువి కాదు, మాయా చెట్టువి. అయితే నువ్వు నాకు నీ మాయతో ఏంజిల్ డ్రెస్ ఇయ్యగలవా? లేదు లేదు లేదు, నేను ఏంజిల్ వాళ్ళ అమ్మనా ఏమైనా మాయ చెయ్యడానికి. కానీ నేను సహాయం చేయగలను నీకు. అదెలా? నీకు ఏ పూలు నచ్చితే వాటిని కోసుకో, వాటిని నీ డ్రెస్ పై కుట్టించుకో. కానీ పువ్వులు వాడిపోతాయి కదా. అరే, అవి మాయా పూలు, ఎప్పటికీ వాడిపోవు. బా,
మీనా వెంటనే రంగురంగుల పువ్వులు తెంచుతుంది. ధన్యవాదాలు మాట్లాడే చెట్టు. నాకు ఆనందంగా ఉంది నీకు సహాయం చేసినందుకు. ఆల్ ద బెస్ట్. ఆ పువ్వులన్నీ తీసుకుని మీనా ఇంటికి వెళ్ళింది. చూడు మీనా, నీ డ్రెస్ సిద్ధంగా ఉంది. అమ్మా, నేను అలంకారం కోసం పువ్వులు కూడా తెచ్చాను. పువ్వులతో అలంకారమా? ఇవి వాడిపోతాయి మీనా. లేదమ్మా, ఇవి మాయా పువ్వులు, వీటికి ఏమీ కాదు. మీనా ఒక పువ్వు వైట్ డ్రెస్ పైన పెడుతుంది, ఇంకా ఆ పువ్వు వైట్ డ్రెస్కి అంటుకుంటుంది. అలానే మిగతా పువ్వులు కూడా డ్రెస్ పైన అంటుకుంటాయి. రంగురంగుల పువ్వులతో ఆ డ్రెస్ చాలా అందంగా కనబడుతుంది. వా, ఇది చాలా అందంగా ఉంది. హా అమ్మా, కానీ ఏంజిల్ రెక్కలు స్టిక్ ఎక్కడ ఉన్నాయి? అనురాల అల్మారీ తెరిచి అందులో నుంచి రెక్కలు ఇంకా మ్యాజిక్ స్టిక్ తీసి ఇస్తుంది. అది తను ముందే చేసి పెడుతుంది. సాయంత్రం గ్రామం మైదానంలో స్టేజీ వేశారు. గ్రామంలో పిల్లలందరూ వేరే వేరే వేషాల్లో ఉన్నారు. ఒకరు రాజకుమారి, ఒకరు మాయగాడు, ఇంకా ఒకరు పంతులు, ఇంకొకరు డాక్టర్. రాధ ఇంకా ప్రియ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు మీనా తన అందమైన డ్రెస్ వేసుకుని అక్కడికి వస్తుంది. తనని చూసి అందరూ ఆశ్చర్యపోతారు. పోటీ మొదలయ్యింది. పిల్లలందరూ స్టేజీ మీద నడుస్తూ ఉంటారు. ఇంకా జడ్జెస్ వాళ్ళకి నంబర్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళు మీనాని తోసేసి కింద పడేయాలి అనుకుంటారు. తను కింద పడబోతుంది, కానీ తను హఠాత్తుగా గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఇంకా అందరి ముందు నిజమైన ఏంజిల్ వస్తుంది. ఏంజిల్ తన మాయతో మీనాని గాలిలో ఎగిరేలా చేస్తుంది. మీనా, నువ్వు చాలా మంచిదానివి. మంచివాళ్లకి ఎప్పుడూ మంచే జరగాలి. మీనాని జాగ్రత్తగా కిందికి దించి ఏంజిల్ తన పైన మాయాకర్రను తిప్పుతుంది. దానివల్ల మీనా డ్రెస్ మీద ఉన్న పువ్వులన్నీ మెరుస్తూ ఉంటాయి. ప్రజలు అదంతా చూసి ఆశ్చర్యపోతారు. మీనా డ్రెస్ నుంచి వచ్చే వెలుగు దూరం వరకు మెరుస్తూ ఉంటుంది. ఇంకా నేను వెళ్తాను. ఏంజిల్ మాయ చేసి వెళ్ళిపోతుంది. ఇంకా జడ్జెస్ మీనాకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు. ఇంకా తోడుగా బహుమతులు అన్నీ కూడా. మీనా పేదపిల్ల అయినా ఫ్యాన్సీ డ్రెస్ పోటీ గెలిచింది. ఇంకా తను వాళ్ళ అమ్మకి సహాయం కూడా చేసింది.